ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎంత? పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఎలా ఉంది? నియోజకవర్గంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనదైన ముద్రను ఎలా వేసుకుంటున్నారు? ఖమ్మం నగర మొదటి డివిజన్లో అభివృద్ధి ఎలా కొనసాగుతుంది? ఇలాంటి మరిన్ని విషయాలపై 1వ డివిజన్ కార్పొరేటర్ దరావతి రామ్మూర్తి నాయక్తో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుంది. అందులో భాగంగా పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పార్టీకి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం రూరల్కు సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకుడు మొదటి ఖమ్మం నగర డివిజన్ మొదటి డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ గారు మనతో ఉన్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి, స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ ఎలా బలోపేతమవుతుంది, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు, ఇప్పటికే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, ఈ నేపథ్యంలో డివిజన్ ప్రజల ఎట్లా ప్రభుత్వ సంక్షేమాలు అక్కడ కొనసాగుతున్నాయి, అభివృద్ధి ఎలా జరిగింది, ఇలాంటి మరిన్ని విషయాలకు సంబంధించి మొదటి డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ గారు మనతో ఉన్నారు. వారిని పూర్తి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్మూర్తి నాయక్ గారు. నమస్తే అండి. మీరు పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు కనుక ఎట్లా పార్టీ అభివృద్ధి ఎలా కొనసాగుతుంది, అసలు టీఆర్ఎస్ పార్టీ పట్ల గ్రామీణ స్థాయిలో పార్టీకి ఎట్లా బలోపేతం చేయడానికి మీరు కృషి చేస్తున్నారు? ముందుగా సీ ఛానల్ మరికి నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో కొన్ని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వ ఎలికను చూసాం, వాళ్ళ పరిపాలనలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం పోరాట పటిమ గల పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆ అభివృద్ధి ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. అందులో మొదటిగా ఆలోచన చేస్తే చాలా సంక్షేమ పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, వివిధ రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏ విధమైన అభివృద్ధి జరుగుతూ ఉందో అన్ని రాష్ట్రాలు కూడా చూసే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అందులో మొదటిగా చూస్తే ముందుగా తెలంగాణ రాష్ట్రం బడుగు బలహీన వర్గాల ఆంధ్ర పాలకుల చేతిలో అభివృద్ధి లేని నోచుకోక నిధులను పక్కదారి పట్టించి ఆంధ్రాకు మళ్లించిన దాఖలాలు చాలా చూసాం మనం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు అంతకుముందు కాంగ్రెస్ పాలనలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న కేసీఆర్ గారు కూడా ఇవాళ మన రాష్ట్రం మన నిధులు మన నియామకాలు మనకు కావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని ఉద్యమ పోరాట భాగంగా పోరాట పటిమతోటి రాష్ట్రాన్ని సాధించారు, అందులో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన నేతగా ఉన్నారు, ఎందుకంటే మీరు తుమ్మల అనుచరుడిగా గత కొంతకాలంగా ఉన్నారు, మీకు తుమ్మలకు ఉన్నటువంటి సాహిత్యం కూడా అలాంటిదే. ఈ నేపథ్యంలో ఆయన పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేస్తున్నారు కనుక ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం మీరు తుమ్మల గారితో చేసి ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? ఒకటి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వారి అవసరం ఖమ్మం జిల్లా ప్రజలకు ఉందని గమనించిన కేసీఆర్ గారు పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి తోడు చేశారు. దానికి ప్రజలకు చాలా విధంగా ఉపయోగపడతా ఉన్నది, అందులో భాగమే ఖమ్మం జిల్లా అభివృద్ధి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఖమ్మం ముందు దశలో అభివృద్ధిలో ఉన్నది. ఒక్కోటి చూసినట్లయితే ఆ రోజు కేసీఆర్ గారు నమ్మకంతో ఏదైతే పెట్టారో మేమంతా కూడా తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా వెన్నంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎమ్మటి పోవడంతో ఈరోజు పాలేరు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యేగా రావడం తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎందుకంటే ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టం. అందులో మాకు మంత్రి పదవి మా మంత్రి గారికి ఉండడం మా పాలేరు వాసులందరికీ కూడా ఒక వరంగా మారి ఈరోజు ఎడారిగా ఉన్న తిరుమలాయపాలెం కావచ్చు, కొండపల్లి కూసుమంచి రూరల్ మండలాలు కూడా ఈరోజు సస్యశ్యామలం మనం చూస్తూ ఉన్నాం. యాసంగి పంటకు కూడా నీరందించి యాసంగి పంట తిరుమలాయపాలెం మండలంలో వేసుకోవటం అనేది చరిత్రగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా కొన్ని చెరువులు నింపటమే కాకుండా ఈరోజు
దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా ఈ నీళ్లను పాలేరు అంటే ఇల్లందు చెరువు ద్వారా చెరువు నుంచి పాలేరు చెరువుకు నీళ్లు మళ్లించి యాసంగి వానాకాలం రెండు పంటలకు కూడా నీరు అందించి రైతులను ఆదుకోవాలనే మంచి ఉద్దేశం ఉన్న విజన్ ఉన్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు. అందులో భాగమే ఈరోజు రూరల్ మండలం కావచ్చు, కూసుమంచి, కొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలు సస్యశ్యామలం అయినాయని చెప్పొచ్చు. మనం చూస్తూ ఉంటే ఎక్కడైతే మన తెలంగాణలో అంటే సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు ఒక చెక్ డ్యామ్ కానీ ఒక బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ కానీ కట్టే పరిస్థితి లేదు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నీళ్లు మనం ఉపయోగించుకునే దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులేసి ఎక్కడైతే అవసరం ఉన్నాయో రైతులకు చెక్ డ్యామ్స్ కానీ లో లెవెల్ బ్రిడ్జి చెక్ డ్యామ్స్ కట్టడానికి వీలుంది కాబట్టి ఎక్కడికక్కడ పనితీరు అంటే అక్కడ మంత్రి గారికి అవగాహన ఉన్న మేరకు మంత్రులు కూడా చాలామంది చేశారు. కానీ ఇంత విజన్ ఉన్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు తిరుమలాయపాలెం మండలాన్ని ఎడారిగా ఉన్న మండలాన్ని ఈరోజు సస్యశ్యామలం చేయడం జరిగింది. అందులో భాగమే ఈరోజు మొత్తం పాలేరు కాన్స్టిట్యూన్సీ రైతులంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంట్లో పడుకుంటే గెలిచే పరిస్థితి ఇలా పాలేరు నియోజకవర్గంలో ఉంది. వారి నీడలో మేము పనిచేయడం టీఆర్ఎస్ పార్టీగా పనిచేయడం మాకు అదృష్టంగా భావిస్తూ మా నేత కేసీఆర్ గారు చేసే మంచి పనులు ఒకటి చూడండి, పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు 1,000 రూపాయలు వితంతు వికలాంగులకు 1,500 రూపాయలు పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు చెప్పుకుంటూ పోయినాయి తప్ప ఆచరణలో సాధ్యం కాని ప్రభుత్వాలు చాలా చేసినాయి. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్ గారు మీకు తెలుసు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఒక కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఓకే, మీరు ఒక పక్క టీఆర్ఎస్ పార్టీ లీడర్గా పనిచేస్తూనే మొదటి డివిజన్ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మొదటి డివిజన్లో ఎలా ఉంది, అభివృద్ధి ఎట్లా కొనసాగుతుంది? మీరు మంచి క్వశ్చన్ వేశారు. అందులో భాగమే నేను గ్రామీణ ప్రాంతానికి చెందిన వాడిని, నా పేరు రామూర్తి. నాకు ప్రియతమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ డివిజన్ కార్పొరేటర్గా అవకాశం కల్పించారు. అందులో గ్రామీణ వాతావరణం ఉన్న పంచాయతీ విలీన పంచాయతీల్లో ఉన్న కైకుండాయగూడెం లాంటి గ్రామాలు అంటే చాలా గ్రామాలు విలీన గ్రామ పంచాయతీలు ఈరోజు కార్పొరేషన్లో కలవడం జరిగింది. గతంలో మనం పాలకుల చేతిలో మగ్గి ఎటువంటి నిధులు లేమి కారణంగా అభివృద్ధి చెందని ఇవాళ గ్రామ పంచాయతీలు విలీన గ్రామ పంచాయతీలు అన్నీ కూడా కార్పొరేషన్లో కల్పించిన తర్వాత ప్రియతమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో విజన్ తోటి ఈరోజు ఒక్కొక్క డివిజన్కి 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కొక్క అమృత్ పథకం అయితేంది, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ డబ్బులు అయితేంది, టోటల్గా ఒక్కొక్క డివిజన్కి వచ్చేసి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరైన సందర్భంగా ఈరోజు డివిజన్లో ప్రతి బజార్లో కూడా ప్రతి గల్లీలో కూడా సైడ్ డ్రైన్స్ కానీ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా లో ఓల్టేజ్ ప్రాబ్లం లేకుండా పోల్స్ కానీ నిర్మించుకొని ఇవాళ విలీన గ్రామ పంచాయతీలు ఆదర్శంగా నిలిచే పరిస్థితి. అంటే ఖమ్మం 50 డివిజన్లో కూడా నా మొదటి డివిజను చాలా అందంగా ఆ రకంగానే అన్ని డివిజన్లు రూపుదిద్దే పరిస్థితి ఈరోజు కార్పొరేషను అయిన తర్వాత మా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మా తుమ్మల గారి నాయకత్వాన్ని అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. మీరు స్వయంగా కూడా చూడొచ్చు, చూస్తే అర్థమవుతూ ఉంది రేపు రానున్న కాలంలో ఎన్ని పంచాయతీలు విలీనమైనా మా మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి మంత్రి తుమ్మల గారి నియోజకవర్గం కాబట్టి ఎక్కువ నిధులు తీసుకురావడానికి అవకాశం ఉన్న విజన్ గల నాయకుడు కాబట్టి ఈ పాలేరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న విజన్ నియోజకవర్గాలన్నీ అంటే డివిజన్లన్నీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఓకే, మీ డివిజన్ పరిస్థితి చూసుకుంటే కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది, ఎందుకంటే మొదటి డివిజన్గా ఏర్పడడం ఖమ్మం నగర పరిధిలోకి వచ్చేసింది. ఈ మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకుంటే పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా మీది గ్రామ పంచాయతీ అంటే ఆ విలీనం అనుకోవచ్చు, విలీన పంచాయతీ కనుక. ఈ రెండు ఇటు కార్పొరేషన్ నిధులు ఇటు ఇక్కడి నుంచి నియోజకవర్గానికి సంబంధించిన నిధులు రెండు బేసిక్ చేసుకొని ఎట్లా డివిజన్లో ఎట్లా నిధులు వస్తున్నాయి? అంటే మీరు అన్నట్టు గ్రామ పంచాయతీలు విలీనం కాకముందు అభివృద్ధి చెందలేదు, విలీనం అయిన తర్వాత అది పాలేరు నియోజకవర్గం కావడం వల్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన మాట వాసం. ఏ రకంగా అంటే మనం ఈరోజు డివిజన్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ విడతగా 1 కోటి రూపాయలు ఫస్ట్ సంవత్సరంలో నిధులు మంజూరైనవి, ఈరోజు 2వ సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరులోనే ఈ కాన్స్టిట్యూన్సీ నిధులు కానీ అదేవిధంగా కార్పొరేషన్ నిధులు ఈ రెండు జమ కావడం వల్ల పెద్ద ఎత్తున ఈరోజు నీళ్లు లేని కాడ కూడా అమృత్ పథకం ద్వారా
పెద్ద ఎత్తున 230 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఈరోజు డివిజన్లో ఏ డివిజన్లో అయితే నీళ్ల కొరత బాగా ఉందో ప్రతి ఇంటికి నల్లా నీరు అది కూడా పరిశుభ్రమైన నీరు అందించాలనే మంచి సంకల్పం ఉన్న మా ముఖ్యమంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు వీరి సహకారంతో ప్రతి ఇంటికి కూడా నీళ్లే కాదు రోడ్లు కానివ్వండి సైడ్ డ్రైన్స్ కానివ్వండి లైటింగ్ కానీ ఈరోజు చూసాం మనం పాతకాలంలో ఎప్పుడో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు వాటి స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేసి లైట్లు లో హై వోల్టేజ్ లైట్లను తీసేసి లో వోల్టేజ్ ఎల్ఈడి బల్బులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున కరెంటు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న ప్రభుత్వం పైనుంచే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కింది డివిజన్ వరకు కూడా అభివృద్ధి చెందుతూ ఉంది అందులో మీరు చూడవచ్చు కూడా. ఓకే, మీరు మొదటి డివిజన్లో పోటీ చేసే సమయంలో స్థానికత కొద్దిగా మీకు వ్యతిరేకత వచ్చినట్టుంది, అయినా కూడా మీ వ్యక్తిత్వం మీరు చేసినటువంటి పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో మిమ్మల్ని అక్కడ స్థానిక ప్రజలు ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఒక కార్పొరేటర్గా డివిజన్లో పర్యటించినప్పుడు స్థానికుల నుంచి ప్రత్యేకమైన ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఎక్కువగా ఏమొస్తున్నాయి సమస్యలు? నాకు డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందడం చాలా సంతృప్తినిచ్చింది, ఎందుకంటే పంచాయతీల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఏలికలు చాలా జరిగినాయి, చాలా పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళినా ఇంత అభివృద్ధి జరగలేదు. డివిజన్ కార్పొరేషన్లో విలీనం కావటం ఒకటైతే, మంత్రి తుమ్మల గారి కాన్స్టెన్సీ ఉండటం రెండో ఎత్తు అయితే, మూడోది ఖమ్మం రూరల్ మండలంలోని ఒక గ్రామ పంచాయతీ విలీన గ్రామ పంచాయతీ కాబట్టి నాకు అవి చాలా తోడ్పాటు నీయటం జరిగింది. ఎందుకంటే రూరల్ మండలంలో మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న నేను చాలా కార్యక్రమాల్లో చురుగ్గా కైకుండాగూడెంలో అప్పటికే టీడీపీలో ఉండటం చేయడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల క్రమంలో మంత్రి తుమ్మల గారి సమక్షంలో ఆయన నాయకత్వాన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అది రూరల్ మండలమే కావటం మాకు పెద్ద కలిసి వచ్చిన అంశం కూడా. అక్కడ జనాలు పెద్ద ఎత్తున నన్ను ఆదరించడం జరిగింది. వాళ్ళ ఆదరణ ఏ విధంగా ఉందో ఇప్పటికైనా ఏనాటికి కూడా కార్పొరేటర్ అంటే మంచి విలువనిచ్చి నాతో పనిచేయించుకుంటున్న వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఆదరణ లభించడం ఒక డివిజన్ కార్పొరేటర్గా నాకే దక్కిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మంచి లీడరు విజన్ ఉన్న లీడర్ సమక్షంలో మేము ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉండడం సంతృప్తినిస్తుంది. ఓకే, మీరు 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది ఖమ్మం కార్పొరేషన్కు సంబంధించినటువంటి పాలకవర్గాన్ని, మరో 3 సంవత్సరాలు మిగిలింది కనుక ప్రత్యేకంగా డివిజన్లో ఎలాంటి అభివృద్ధి మీద ఎలాంటి ప్రణాళికలు రచించుకుంటున్నారు? వాస్తవంగా పంచాయతీలు విలీనమయ్యే నాటికి ఎటువంటి అభివృద్ధికి నోచుకొని మా డివిజన్ నీటి కొరత చాలా ఉండే, నీటి కొరత, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, రోడ్లు సైడ్ డ్రైన్స్ కానీ అటువంటివి ఏమీ లేని పరిస్థితుల్లో ఆ రోజు పంచాయతీలను విలీనం చేయడం జరిగింది. మేము ఎన్నికైన తర్వాత అక్కడున్న చెరువుని కొంత మనం పెద్దల సహకారంతో కొన్ని మోటార్లతోటి వాటర్ని డంప్ చేసుకొని ఆ చెరువులు నింపడం వల్ల అక్కడ ఎక్కువ పాడి పరిశ్రమ ఉన్న డివిజన్ మాది. పాడి పరిశ్రమ మొత్తం ఫస్ట్ డివిజన్లో ఉంది. నీటి అవసరం కూడా ఎక్కువ ఉండే ప్రాంతంలో వాటి నీటి అవసరాన్ని తీర్చడానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో సామాగ్రిని సమకూర్చి ఆ డివిజన్లో నీటి కొరత లేకుండా చాలా వరకు మేము ఆ నీటి కొరతను నివారించగలిగినాం. ఎందుకంటే గతంలో నేను పోటీ చేసే నాటికి 5-6 ట్రాక్టర్లు ట్యాంకర్లు పెట్టి నీళ్లను అందించే పరిస్థితి, ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చెరువులు నిండి వాటిని నింపేసి ఇవాళ బోర్లలో నీళ్ళు వచ్చి వాటర్ స్టోరేజ్ పెరిగింది. దానివల్ల నీటి కొరత కానీ వేరే రోడ్ల కొరత కానీ ఎటువంటి లేకుండా అభివృద్ధిలో ఉన్నది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ జనాలంతా. ఓకే, ఖమ్మం రూరల్ మండలం అంటేనే మొదటిసారిగా నాయకుల రాజకీయ నాయకుల వల్ల మీ పేరు మొదటిసారిగా వస్తుంది. రామూర్తి నాయకు, మీ సతీమణి భారతి గారు, ఈ జెడ్పీటీసీగా మీ మిస్సెస్ గారు కానీ మీరు కానీ పార్టీ కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం ఎట్లా నిరంతరం పాటుపడుతున్నారు? మేము ఉదయం లేస్తే వేరే కార్యక్రమాలు ఇవ్వండి, మా మేడం గారు నాకు రాజకీయంగా ఫస్ట్ నుంచి తోడ్పాటుని ఇస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇంట్లో ఏ భార్య అయినా తోడ్పాటు లేకపోతే రాజకీయంగా ఏ వ్యక్తి కూడా మనగడ సాధించలేరు. అందులో భాగమే మా సతీమణి రూరల్ మండలానికి జెడ్పీటీసీగా ఎన్నిక కావడం జరిగింది. అందులో మంత్రి గారు పాలేరు నియోజకవర్గానికి రావడం, రూరల్ మండలంలో జెడ్పీటీసీగా ఉండటం మాకు వరంగా భావిస్తూ మా భార్య కూడా చాలా సంతృప్తి చెందుతూ ఉన్నారు. నాకు డివిజన్ కార్పొరేటర్గా మంచి సంతృప్తినిచ్చిన పార్టీ లీడరు తుమ్మల నాగేశ్వరరావు గారి నీడలో ఉన్నామని మీ ద్వారా తెలియపరచవచ్చు.
ఓకే, మీరు గ్రామీణ స్థాయి నుంచి వచ్చారు కనుక అట్టడుగు స్థాయి నుంచి కూడా వచ్చారు, ఒక సామాజిక వర్గం నుంచి కూడా మీరు పొలిటికల్గా ఒక ప్రాముఖ్యతమైన స్థానంలో ఉన్నారు. పార్టీ కూడా మీకు, మీరు ఏ పార్టీలో ఉన్నా మంత్రి గారు కూడా మీకు ఒక సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ప్రజలు ఎక్కువగా మీతో అటాచ్మెంట్ ఉంటుంది కనుక ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎట్లా ఉన్నాయి? మీరు ఈ ఉన్నటువంటి రాజకీయ జీవితంలో ఎక్కువగా ప్రజలు ఏ సమస్యల మీద మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది? మనం చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే వాస్తవంగా పార్టీ ఒకటి మనిషిని అండనిస్తుంది. ఆ పార్టీలో ఉండే లీడరు గుణగణాలు కానీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అందులో భాగమే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేరు చెప్తేనే ఆయనకున్న క్యాడర్ కార్యకర్తలకు విలువ ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అందులో భాగమే ఈరోజు ఎటువంటి సమస్య అయినా మనం మంత్రిగారి దృష్టికి తీసుకపోతే తెల్లారి పార్టీకి అది మనం అడగకుండానే అయ్యే పరిస్థితి ఉన్నది. అట్లాంటి లీడర్ దొరకడం పాలేరు నియోజకవర్గానికి, అది రూరల్ మండలానికి పెద్ద ఎత్తున కలిసి వచ్చిన అంశం. అది మాకు కూడా వారి విధానమే, అంటే పని విధానమే మాకు కూడా పేరు తీసుకురావడానికి కొంత ఉపయోగపడతా ఉంది. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పాలేరు నియోజకవర్గము గతంలో అసలు సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల గారు వచ్చినాక ఇక్కడ భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసి కొన్ని మండలాలను సస్యశ్యామలం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇంతటి ఘనకార్యం చేయడానికి అటువంటి ముఖ్య కారణం ఏంటి? తుమ్మల గారు నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి ఎలా ముద్ర వేసుకుంటున్నారు? ముఖ్యంగా మనం చాలా సంవత్సరాలు వెనక్కిపోయి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మనం పదే పదే చెప్తా ఉన్నాం విజన్ ఉండాలని, విజన్ ఉన్న నాయకుడు ఉండాలని. అందులో భాగమే ఈరోజు తుమ్మల గారిని ఒక విజన్ ఉన్న నాయకుడిగా పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మిషన్ భగీరథ చూసినట్లయితే భక్త రామదాసు ముందుగా నేను ఒక సంవత్సరంలోపు కంప్లీట్ చేయాలనే ఒక సదుద్దేశం ఉంది. దానికి తోడు మన కేసీఆర్ గారి మద్దతు ఉండి తప్పనిసరి భక్త రామదాసు అయిన తర్వాత భక్త రామదాస్తో పాటు ఒక భక్త రామదాస్తో సరిపోదు ఇది సీతారామం ప్రాజెక్టును కంప్లీట్ చేయాలనే మంచి ఉద్దేశం, మంచి విజన్. అంటే దానికి కొంత ఈరోజు ఆర్థికంగా చూస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా అటవీ అనుమతులు కానీ వేరే రావడానికి చాలా క్రిటికల్ పొజిషన్. అందులో కేసులు కూడా వేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వారు, మనం గమనిస్తూ ఉన్నాం. అట్లా కేసులు వేయడం వల్ల మన రైతులకు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హరీష్ రావు గారు, మీరేమైనా ప్రజలకు చేయదలుచుకుంటే మీరు వేసే కేసులు విత్డ్రా చేసుకోండి ముందు. ఎందుకంటే ఒక మిషన్ భగీరథలో భాగంగా భక్త రామదాసు కంప్లీట్ అయింది, దాంతో ఆ నీరు మనకు సరిపోదు. సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ అయితేనే దుమ్ముగూడెం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున వాటర్ని లిఫ్ట్ చేయగలిగితే ఒక్క నియోజకవర్గం కాదు, మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టు కోటి ఎకరాల మాగాణి తయారు చేయడానికి ప్రతి ఏరియాకు కూడా మనం మాగాణిగా తయారు చేయాలనే మంచి ఉద్దేశంతో ఉన్న లీడర్లు కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పక్షాన రైతులే కాదు అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు. నిన్న మేము చూసాం పాలేరు కాన్స్టిట్యున్సీలో ఒక మీటింగ్ పోయి ఒక సిపిఎం నాయకుడిని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమండి ఎట్లుంది తిరుమలాయపాలెం సార్? పార్టీలకు అయితే సంబంధం లేదండి, నేను పక్కా సిపిఎం నాయకుడిని, కానీ మా తుమ్మల గారు వచ్చిన తర్వాత, అంటే తుమ్మల గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కానీ ఇట్లాంటి వ్యవసాయ పరంగా సస్యశ్యామలం రైతుల్లో ఇంత ఆనందం ఉంటుందని మేము అనుకోలేదండి, మేము విమర్శిస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఆయన్ని చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, ప్రధానంగా తుమ్మల గారు వారానికి ఒక 5-6 రోజులు ఇక్కడే నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు, గ్రామీణ స్థాయిలో కూడా అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత స్థానికంగా ఉన్నటువంటి నేతలను, స్థానిక కింది స్థాయి సర్పంచ్, అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానిక నాయకులు నేరుగా తుమ్మల దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పుకోలేని పరిస్థితి ఆయన కూడా దగ్గర రానివ్వట్లేదని కొంత ప్రచారం నడుస్తుంది. ఇదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? మా దృష్టికి వచ్చింది, కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆలోచనలు వేరు, మంత్రి గారి ఆలోచనలు వేరు. ఈరోజు నేను అక్కడున్న నాయకుల్ని కాకుండా కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలనే మంచి తలంపుతోటి, ఆ కార్యకర్తకు న్యాయం జరిగిందంటే అక్కడున్న రైతుకి, ఆ గ్రామానికి న్యాయం జరగాలి. ఏ రకంగా జరగాలి? ఒకవేళ పార్టీలకు అతీతంగా చూస్తూ ఉన్నారు, మనం చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు పెన్షన్ కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా ఏదో ఒక కార్యకర్త మా కార్యకర్త ద్వారా పంచిస్తే దాంట్లో అపోహాలు వచ్చి మనస్పర్ధలు వచ్చి
పార్టీ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరూ తెలంగాణ బిడ్డలేనే అనే మంచి ఆకాంక్షతోటి ఈరోజు తుమ్మల గారు ఏ కార్యక్రమం వచ్చినా ఆయన పార్టీ కార్యకర్తలతో పాటు అందరికి కూడా సమానంగా చూసినట్టు, అంటే ఒకళ్ళని పొగటం కానీ ఒకరిని తగ్గించడం కానీ ఉండదు, మీకు ఏ అవసరాలు ఉన్నాయో తీర్చడం వరకే ఆయన బాధ్యత. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఈరోజు ఒకళ్ళిద్దరు కార్యకర్తలు తెలుసుకోక తెలియక ఎవరైనా మనస్పర్ధలు పెంచుకున్నా కూడా తెల్లారి ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్లే గాడిలో పడే పరిస్థితి ఉన్నది. అందులో ఉదాహరణగా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మండలాల్లో మీరు అన్నట్టు కొంతమంది లీడర్లు అరే మనల్ని పలకరించడే మంత్రి గారు, వాస్తవంగా చూసాం మంత్రి గారు పలకరించుకుంటూ పోయి ఇక్కడ గ్రామీణ వాతావరణంలో ఇక్కడే పల్లె నిద్రలు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున బాధ్యత ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇవాళ కేసీఆర్ గారి తర్వాత ఆయనే పూర్తి బాధ్యతలు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా ఆయన అవసరం ఉంది కాబట్టి ఆయనకు అక్కడ మంచి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అటువంటి లీడర్ మన నియోజకవర్గంలో దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, ఇప్పటికే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వాతావరణం కనిపిస్తూ ఉంది. పాలేరుకు సంబంధించి, ఖమ్మం జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది, వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉండదు? రానున్న కాలంలో ఇప్పుడు చూసాం మనం టీవీలు చెప్తా ఉన్నాయి, రాష్ట్రపతి గారి ప్రసంగంలో కూడా చూసాం, ఒకే పార్టీ ఒకే విధానం ఒకేసారి ఎన్నికలు జరగాలనే మంచి ఉద్దేశం ఇవాళ కేంద్రంలో జరుగుతూ ఉన్నది. అందులో భాగమే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు ఎన్నికలు వచ్చినా ఎదురొచ్చే లీడర్లు కూడా లేని పరిస్థితి. ఎందుకంటే వేరే కాంగ్రెస్ పార్టీ గత ఎన్ని సంవత్సరాల నుంచి చేసిన ప్రభుత్వాన్ని లేని కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నిలబడే పరిస్థితి లేదు. ఎందుకు మనం చూస్తూ ఉన్నాం, ఈ అభివృద్ధిని చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చూసిన తర్వాత వివిధ రాష్ట్రాలే కాదు దేశాల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సందర్భంలో మా కేసీఆర్ గారి పేరు చెప్తే మామూలు మనిషిని ఎమ్మెల్యేగా నిలబెట్టినా గెలిచే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇప్పుడు మేడం గారు ఇక్కడ జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు, గత కొంతకాలం నుంచి కూడా ఆమె క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నారు, మీరు కూడా ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు కనుక, ముఖ్యంగా జెడ్పీటీసీగా ఉన్నంత కాలంలో ఇక్కడి వరకు మండలానికి సంబంధించి ఎంతవరకు నిధులు మంజూరయ్యాయి, ఎట్లా వాటి ప్రణాళికలు ఎలా ఉన్నాయి? మీరు అడిగిన మాట వాస్తవం, రూరల్ మండలం పాలేరు నియోజకవర్గంలో ఉండడం ఒక అదృష్టం అయితే ఈ రూరల్ మండలానికి జెడ్పీటీసీగా నా సతీమణి గెలవడం కూడా ఒక అదృష్టం. అందులో భాగమే ఈరోజు ఏ అభివృద్ధి చేసినా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అభివృద్ధే కోరుకుంటారు ప్రజలు. అందులో భాగమే రూరల్ మండలం ఏ మూలన చూసినా, అంటే ఈరోజు మా పెత్తండా నుంచి మొదలుకొని తిరుమలాయపాలెం వరకు అక్కడ మద్దులు మన గొల్లగూడెం నుంచి మంగళగూడెం వరకు, ఇక్కడ నుంచి హైదరాబాద్ హైవే నుంచి సిపిఎం స్థానికంగా రాజకీయం చేస్తున్న తెల్దారిపల్లి ఊళ్ళోకి కూడా రోడ్లు వేసిన దాఖలాలు ఒక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన నిధుల ద్వారా, ఎవరిచ్చినా ఒక మంత్రి గారో ఎమ్మెల్యే గారో ఇచ్చే నిధుల్ని ఆ జెడ్పీటీసీ గారు సద్వినియోగం చేసి, అంటే రూరల్ మండలంలో ఇన్ని పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వెచ్చించి మంత్రి గారు మాకు ఒక పేరు రావడానికి కూడా మంత్రి గారే కారణమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా చూడొచ్చు, ఇలా అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ సొంత భవనాలు కావచ్చు, అదేవిధంగా రోడ్లు, చెక్ డ్యామ్స్, బ్రిడ్జ్లు, ఒక్క రూరల్ మండలంలో ఐదు నుంచి ఆరు చెక్ డ్యామ్స్, హైవే, ఒక్కొక్క బ్రిడ్జి వచ్చేసి 14 కోట్ల రూపాయలతోటి వెచ్చించి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి నీడన ఆయన నాయకత్వాన పనిచేస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. ఓకే, ఒక ప్రజాప్రతినిధి సమస్యలను పరిష్కరించాలంటే అధికారుల సహాయ సహకారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మీరిద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు కనుక స్థానికంగా ఉన్నటువంటి అధికారుల సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? మా అధికారులు అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్ కూడా మంచిగా సహకరిస్తూ ఉన్నాయి. వాళ్ళకు కూడా మా నుంచి ఎటువంటి ఒత్తిడి కానీ ఇబ్బంది కానీ రాకుండా మేము చూసుకుంటా ఉన్నాం. మా పైన మా నాయకుడు, మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి అధికారులతో ఎటువంటి ఇబ్బంది కూడా రాని పరిస్థితి. ఎందుకంటే ఈ ఇబ్బంది ఉంది అని అంటే ఆ అధికారి ద్వారా పనిచేయించే తత్వం మా తుమ్మల గారి పేరు చెప్తేనే ఆ పనిచేసి పెడుతున్న అధికారులను నిజంగా రూరల్ మండలంలో ప్రశంసించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది రామ్మూర్తి నాయక్ గారు చెప్తున్నది, మొదటి డివిజన్ కైకొండయ్య కూడా అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ప్రధానంగా ఫోకస్ చేసి వాటి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే వారి సతీమణి కూడా ఇక్కడ జెడ్పీటీసీగా, రూరల్ జెడ్పీటీసీగా పనిచేస్తుంది, జెడ్పీటీసీలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా ఆయన వివరించారు. మొత్తానికైతే టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నాము, స్థానికంగా
ప్రధానంగా ఒక సామాజిక వర్గం నుంచి వచ్చి అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి తను రాజకీయాల్లో రాణిస్తూ మంత్రి తుమ్మల గారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్తున్నారు. మొత్తానికైతే టీఆర్ఎస్ పార్టీ బలోపేతము. ఇక్కడ పాలేరు నియోజకవర్గాన్ని చూసుకుంటే గతంలో సమైక్య పాలనలో ఈ నియోజకవర్గం తీవ్రమైన అన్యాయానికి గురైంది. ఈ నేపథ్యంలో తుమ్మల గారు ప్రత్యేకమైన దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రధానంగా దృష్టి సారించి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా కృషి చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికైతే కొద్దిగా అధికారులతోటి పూర్తి స్థాయిలో సమన్వయంతో కలిసి పనిచేస్తున్నామని చెప్తున్నారు. మంత్రి తుమ్మల గారికి రానున్న ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందని కూడా రామమూర్తి నాయక్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్ ఖమ్మం.